రెండు త్రిభుజాలలో ఒక త్రిభుజంలో భుజాలు రెండవ త్రిభుజంలో భుజాలకి అనుపాతంలో ఉన్న ఆ రెండు త్రిభుజంలోని అనురూప కోణాలు సమానమైన అవి స్వరూపాలు అని చూపించాలి. అంటే ఇది భుజము, ఇది కోణము, కోణము కోణము అనేటువంటిది కాన్సెప్ట్. ఇదేమో భుజము 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 అనే కాన్సెప్ట్ అయితే ఒకటి. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఏబీసీ అని ఒక త్రిభుజానికి ఇద్దాం. ఇదే విధంగా డిఈఎఫ్ అనే ఒక త్రిభుజానికి ఇద్దాం. డిఈఎఫ్ అనే కోణం ఇప్పుడు వాడు ఇచ్చిన కండిషన్ ఏంటంటే దత్తాంశం లోపల, దత్తాంశం ఏబి త్రిభుజం ఏబిసి, త్రిభుజం ఏబిసి త్రిభుజం డిఈఎఫ్లో స్వరూప త్రిభుజం, ఇవి భుజాలు సమ భుజాలు సమ అనుపాతంలో ఉన్నాయి. అంటే ఏబి డివైడెడ్ బై డిఈ ఇజ్ ఈక్వల్ టు ఏసి డివైడెడ్ బై డిఎఫ్ ఇజ్ ఈక్వల్ టు బిసి డివైడెడ్ బై ఈఎఫ్ అవుతుంది. ఇది మనకు వచ్చినటువంటిది. ఇప్పుడు మనం సారాంశం, సారాంశం లోపల యాంగిల్ ఏ ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ డి అని, యాంగిల్ బి ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ అని, యాంగిల్ సి ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్ అని ప్రూవ్ చేస్తే మన సమస్య తీరిపోతుంది. ఇప్పుడు మనం నిర్మాణం, ఈ నిర్మాణంలో ఏం చేస్తామంటే త్రిభుజం డిఈఎఫ్లో పిక్యూ అనే ఒక రేఖని, పిక్యూ రేఖని డిఈ డిఎఫ్ లా మధ్య బిందువులుగా తీసుకొని రేఖని పీక్యూని గీయము, పీక్యూని గీయాలి. ఈ పీక్యూని గీసినప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఉపపత్తి ఇప్పుడు ఉపపత్తి లోపల మనకేమిచ్చాడంటే యాంగిల్ ఏ అనేటువంటిది యాంగిల్ డికి సమానం కంపల్సరీ, రెండిటికి ఒకటే శీర్ష కోణాలు ఇవి. ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసాం పీక్యూ అన్నాం. కాబట్టి యాంగిల్ ఈ అనేటువంటిది ఏమవుతుంది, యాంగిల్ పి అవుతుంది. యాంగిల్ ఎఫ్ అనేటువంటిది కూడా యాంగిల్ క్యూకి సమానం అవుతుంది. మనకు తెలిసిన విషయం ఏంటంటే ఏబి డివైడెడ్ బై ఏడిఈ ఈజ్ ఈక్వల్ టు ఏసీ డివైడెడ్ బై డిఎఫ్ అని తెలుసు. ఇది ఒకటి అందాం. రెండవ త్రిభుజంలో డిఈఎఫ్ అనే త్రిభుజం లోపల డిపి డివైడెడ్ బై డిఈ ఇజ్ ఈక్వల్ టు డిక్యూ డివైడెడ్ బై డిఎఫ్ అని తెలుసు. కానీ డిఈ బై డిఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఏబి బై ఏసి అని తెలుసు మనకి. కాబట్టి దీని నుంచి ఏమనొచ్చిందంటే డిపి డివైడెడ్ బై డిక్యూ ఇజ్ ఈక్వల్ టు ఏబి డివైడెడ్ బై ఏసి అని తెలుసు మనకి. అంటే డిపి అనేటువంటిది ఏబికి సమానమని, డిక్యూ అనేటువంటిది ఏసీకి సమానం. కాబట్టి దీనికి కోణాలు కూడా అనుపాతంలోనే ఉండాలి. అనగా యాంగిల్ బి ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ అవ్వాలి, యాంగిల్ ఈ అవ్వాలి, యాంగిల్ సి ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్ అవ్వాలి. కాబట్టి కోణాలు కూడా అనుపాతంలో ఉండటానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే డిపి ఇజ్ ఈక్వల్ టు ఏబి కాబట్టి ఈ భుజం అనేటువంటిది ఈ భుజానికి సమానం అవుతుంది. ఏసీ అనేటువంటిది కూడా, ఏసీ అనేటువంటిది కూడా డిక్యూకి సమానం కనుక భుజాలు సమానం. భుజాలు సమానమైనప్పుడు దానికి కరస్పాండింగ్ కోణాలు కూడా సమానంగా ఉండాలి. కరస్పాండింగ్ కోణాలు కనుక సమానంగా ఉన్నట్టయితే, దీన్ని దృష్టి పెట్టుకున్నట్టయితే మనకి యాంగిల్ ఏ కూడా యాంగిల్ డికి సమానంగా ఉండాలి. కాబట్టి ఇది ఈ రెండు త్రిభుజాలకి ఉండేటువంటి కామన్ కోణం కనుక ఇది సరిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇది ఉమ్మడి కోణం అవుతుంది. ఇప్పుడు ఇంకొక సిద్ధాంతం లోపల భూమి కోణము భుజము కోణము భుజము అయినట్టయితే
ఆ రెండు త్రిభుజాలు సరూప త్రిభుజాలని మనం నిరూపించగలగాలి. అదొకటి ఇంకో సిద్ధాంతం. అది ఒక త్రిభుజంలో ఒక కోణము వేరొక త్రిభుజంలో ఒక కోణమునికి సమానమై ఈ కోణాలను కలిగి ఉన్న భుజాలు అనుపాతంలో ఉంటే ఆ రెండు సరూప త్రిభుజాలు అని. దీన్ని భుజము కోణము భుజము సూత్రం అని అంటూ ఉంటాము. ఇది మనం కొద్దిగా గమనించాల్సిన విషయం. దీంట్లో ఒక త్రిభుజం తీసుకున్నాం ఏబిసి, డిఈఎఫ్ అనేటువంటిది రెండు త్రిభుజాలు తీసుకున్నాం. దీంట్లో ఒక త్రిభుజంలో ఒక కోణం యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ డి అని అనుకుందాం. దీంట్లో దత్తాంశం యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి అని ఇచ్చాడు. ఏబి డివైడెడ్ బై ఏడిఈ ఈజ్ ఈక్వల్ టు ఏఈ డివైడెడ్ బై డిఎఫ్ అయినట్టయితే సారాంశం మనం చేపించాల్సింది ఏంటంటే, సారాంశం త్రిభుజము ఏబిసి త్రిభుజం డిఈఎఫ్కి సరూపంగా ఉంటుందని చూపించాలి. అంటే దీనికి నిర్మాణం ఒకటి చేయాలి. నిర్మాణం ఏంటంటే త్రిభుజం డిఈఎఫ్లో డిఈడిఎఫ్ మధ్య బిందువులు తీసుకొని డిఈడిఎఫ్ మధ్య బిందువుని మధ్య బిందువులను కలుపుతూ ఒక రేఖని గీయాలి. రేఖని గీయాలి, దాన్ని పీక్యూ అందాం. ఆ రేఖ పీక్యూ అందాం. ఇందాక మనం చూసిన సిద్ధాంతం ఉపపత్తి. మనం ఇందాక సిద్ధాంతంలో కోణము కోణము కోణం దాంట్లో ఏబి ఈజ్ ఈక్వల్ టు డిపి అని చదువుకున్నాం. అదేవిధంగా ఏసీ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ అని చదువుకున్నాం. అంటే ఈ రెండు సమానమైన భుజాలు సమానంగా ఉన్నాయి కనుక ఈ ఉమ్మడి కోణం అనేటువంటిది యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒకవేళ ఈ రెండు భుజాలు సమానంగా ఉన్న కారణం చేత యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ అవుతుంది ఒకటి, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్ అవుతుంది ఒకటి. కాబట్టి ఈ భుజాల నిష్పత్తులు కనుక కూడా చూసినట్టయితే మనకి ఏబి డివైడెడ్ బై డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏసీ డివైడెడ్ బై డిఎఫ్ కనుక భుజాలు అనుపాతంలో ఉన్నాయి, కోణాలు కూడా అనుపాతంలో ఉన్న కారణం చేత భుజాలు కోణాలు అనుపాతంలో ఉన్న కనుక అనుపాతంలో ఉన్నాయి కనుక ఏబిసి త్రిభుజము డిఈఎఫ్కి సరూపంగా ఉంటుంది, సరూపాలుగా ఉంటాయి. ఇది మనం నేర్చుకోవాల్సింది. కానీ ఈ రెండు చెప్పేటప్పుడు ఈ విషయం చెప్పేటప్పుడు పాత రెండు సిద్ధాంతాల గురించి కూడా మాట్లాడాలి మనం. అది కొద్దిగా దీని భుజము కోణము భుజము సూత్రం అంటాం. ఇందాక దానికి కోణము కోణము కోణం, మొదటిదేమో భుజము 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 సూత్రం. ఇది దీనికి సంబంధించిన కొన్ని లెక్కలు చేద్దాం. ఒక గోపురం నుండి 87.6 మీటర్ల దూరంలో ఉన్న ఒక అద్దంలో గోపురం శిఖరాన్ని చూశాడు. ఆ వ్యక్తి అద్దము 0.4 మీటర్ల దూరంలో ఉన్నాడు. అతని కంటి చూపు భూమి నుండి 1.5 మీటర్ల ఎత్తులో ఉన్నట్టయితే ఎత్తులో ఉన్నట్టయితే ఆ గోపురం ఎత్తు ఎంత ఉంది అంటున్నాడు. అంటే ఇక్కడ ఒక గోపురం ఉంది, దీని హెచ్ అందాం. ఇక్కడి నుంచి 87.6 మీటర్ల దూరంలో ఉన్నాడు. ఇది అద్దం పాయింట్. ఇది ఇక్కడ ఒక చిన్న గోపురం ఉంది,
ఈ గోపురం ఎత్తేమో 1.5 మీటర్లు అని అంటున్నాడు, ఇదేమో 0.4 అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఎత్తు కనుక్కోవాలి. ఇప్పుడు ఏబిసిడి అని పేర్లు పెడదాం, డిఈ అందాం. కాబట్టి ఇక్కడ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి అంటే కోణాలు సమానంగా ఉన్నాయి. ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే సి అద్దం ఉన్న ప్రాంతం, అద్దం ఉన్న ప్రదేశం. ఇప్పుడు దీన్ని ఈ రకంగా చేయొచ్చు, స్వరూప త్రిభుజాల నియమానుసరించి ఏబి డివైడెడ్ బై ఈడి ఈజ్ ఈక్వల్ టు బీసీ డివైడ్ బై సిడి అని రాయొచ్చు. కాబట్టి ఏబి అనేటువంటిది 1.5, ఈడి తెలియదు, బీసీ 0.4 డివైడెడ్ బై 87.6 మీటర్స్ దూరంలో ఉంది. ఇది ఇచ్చిన విషయం. కాబట్టి ఇక్కడ మనకి 87.6 మీటర్ల దూరంలో ఉంది. కాబట్టి దీన్ని కనుక దృష్టి పెట్టుకున్నట్టయితే 15 డివైడెడ్ బై 4 ఇంటూ 87.6 ఈజ్ ఈక్వల్ టు హెచ్ అవుతుంది. దీన్ని సూక్ష్మీకరిస్తే ఈ గోపురం ఎత్తు ఎంత ఉందో తెలుస్తుంది. ఇప్పుడు 4 చేత కనుక గుణించినట్టయితే 15, ఇప్పుడు దీన్ని ఇట్లా కూడా రాయొచ్చు, 87.876 ఇంటూ 15 16 90 15 105 15 120 120 ప్లస్ 11 కాబట్టి 131 కాబట్టి ఇది 131 అవుతుంది. అంటే ఇక్కడికి వచ్చేసరికి 131 డివైడెడ్ బై 4 కనుక చేస్తే 4 ముళ్ళ 12 12 4 రెండు 8 34 4 532 4 5 20 అంటే 328.5 మీటర్ల ఎత్తులో ఉంది అన్నమాట ఎత్తు అనేటువంటిది. కాబట్టి ఇది కనుక దృష్టి పెట్టుకున్నట్టయితే ఈ హెచ్ అనేటువంటిది మొత్తం ఈ శిఖరం యొక్క ఎత్తు 328.5 మీటర్లు ఉంది. ఇదే విధంగా మనం రెండో లెక్కలో కూడా గమనించవచ్చు. ఒకవేళ ఒక కోణం కనుక సమానంగా ఉన్నట్టయితే ఆ రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలని నిరూపించాలి. త్రిభుజము ఏబిసిలో యాంగిల్ ఏడిఈ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి అయినట్టయితే త్రిభుజం ఏబిసి ఏడిఈకి స్వరూపంగా ఉంది అని చూపించాలి మనం. అంటే ఇక్కడ చేయాల్సిన పని ఏఈ డివైడెడ్ బై రెండో లెక్క ఏఈ డివైడెడ్ బై ఈబి ఈజ్ ఈక్వల్ టు ఏడి డివైడెడ్ బై డిసి అవుతుంది. త్రిభుజాలు స్వరూపంగా ఉన్నాయని చెప్పాలంటే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి అని ఇచ్చాడు. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి అన్నాడు కనుక యాంగిల్ బి అనేటువంటిది యాంగిల్ డిని ఇచ్చింది కనుక ఈ భుజాలు అనేటువంటిది సమానంగా ఉన్నాయో లేదో చూద్దాం. దీంట్లో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి అయినప్పుడు యాంగిల్ ఏ అనేటువంటిది ఉమ్మడి కోణం, యాంగిల్ ఏ ఉమ్మడి కోణం. కాబట్టి ఇంకో విధంగా కూడా రాయొచ్చు దీన్ని, ఎట్లా ఏఈ డివైడెడ్ బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏడి డివైడెడ్ బై ఏసి అని కూడా రాయొచ్చు. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఏఈ డివైడెడ్ బై ఏడి ఈజ్ ఈక్వల్ టు దీని నుంచి ఏఈ డివైడెడ్ బై మొదటి సమీకరణాన్ని అనుసరించి ఏఈ డివైడెడ్ బై ఏడి ఈజ్ ఈక్వల్ టు ఈబి డివైడెడ్ బై డిసి అవుతుంది. కాబట్టి దీన్ని ఏడి డివైడెడ్ బై ఏసి ఈజ్ ఈక్వల్ టు ఈబి డివైడెడ్ బై డిసి అయిన కారణం చేత ఏడి అనేటువంటిది ఈబికి సమానం అవుతుంది. అంటే ఏడి అనేటువంటిది ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏడి బై ఏసి అనేటువంటిది ఈబి బై డిసికి సమానం. ఈబి బై ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఏఈ డివైడెడ్ బై ఏడి ఈజ్ ఈక్వల్ టు ఈబి డివైడెడ్ బై డిసి. ఈబి డివైడెడ్ బై డిసి అనేటైతే ఏడి అనేటువంటిది ఈబికి సమానం, ఏసి అనేటువంటిది డిసి, ఏసి అనేటువంటిది డిసికి సమానం కనుక
మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ రెండు త్రిభుజాలు ఏడిఈ త్రిభుజం ఏడిఈ తర్వాత రెండోది త్రిభుజం ఏడిఈ త్రిభుజం ఏ త్రిభుజం ఏడిఈ త్రిభుజం ఏబిసి సరూప త్రిభుజాలుగా ఉంటాయని మనం చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి ఉమ్మడి కోణం ఉంది, ఉమ్మడి భుజం ఉంది. కాబట్టి దీని ఆధారంగా చేసుకొని మనం ఈ లెక్క ఇంకొక లెక్క చేద్దాం. దీంట్లో మనకి ఏమనిస్తున్నాడంటే ఏడి డివైడెడ్ బై, ఇప్పుడు దీన్ని ఆధారంగా చేసుకున్నట్టయితే ఏడి డివైడెడ్ బై, ఇప్పుడు చూద్దాం, ఏడి డివైడెడ్ బై డిసి ఈజ్ ఈక్వల్ టు ఏడి డివైడెడ్ బై డిసి ఈజ్ ఈక్వల్ టు ఏఈ డివైడెడ్ బై ఏఈ డివైడెడ్ బై ఈబి ఈక్వల్ టు, దీన్ని ఇట్లా కూడా రాయచ్చు, బిసి డివైడెడ్ బై లేదా ఈడి డివైడెడ్ బై ఈడి డివైడ్ బై బీసీ అని కూడా రాయొచ్చు. కాబట్టి ఇప్పుడు మనం కనుక చూసినట్టయితే ఏడి అని డైరెక్ట్గా తీసుకున్నాం ఇక్కడ, కాబట్టి బీసీ డివైడెడ్ బై, ఇందాక దాంట్లో కూడా బీసీ అనేటువంటిది ఉమ్మడి ఇది, కాబట్టి ఈ బీసీ డివైడ్ బై ఏ ఈడి బీసీ డివైడ్ బై ఈడీని కనుక దృష్టి పెట్టుకుంటే యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ డి అయిన కారణం చేత న్యాచురల్గా యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ అవ్వాలి. కాబట్టి ఈ యాంగిల్ ఏ కోణాలు సమానమైనవి, భుజాలు కూడా సమానం అవుతున్నాయి కనుక అవి సరూప త్రిభుజాలని చెప్తాం. ఇప్పుడు ఏడి మనకి త్రీ పాయింట్ మనకు కావాల్సింది డిఈ కావాలి. డిఈ కావాలి అంటే మనం ఏం చేయాలి అని చూడాలి, అంటే బీసీ డిఈ కావాలి. కాబట్టి ఏఈ విలువ ఎంత ఇచ్చాడు, 3.6 అని ఇచ్చాడు, డివైడెడ్ బై ఈబి విలువ ఏమైనా ఇచ్చాడా, ఈబి ఈజ్ ఈక్వల్ టు 2.1 ఈజ్ ఈక్వల్ టు ఈడీ తెలియదు మనకి, కాబట్టి ఈడీ డివైడెడ్ బై బీసీ ఎంత ఇచ్చాడంటే 4.2 అని ఇచ్చాడు. కాబట్టి దీన్ని దృష్టి పెట్టుకొని ఈడీ విలువ రావచ్చు. కాబట్టి దీని మొత్తాన్ని ఏమన్నా అంటే 36 డివైడ్ బై 21 ఇంటూ 42 డివైడెడ్ బై 10 ఈజ్ ఈక్వల్ టు ఈడీ అని రాయొచ్చు. 21 to the 42 కాబట్టి 72 డివైడెడ్ బై 10 ఈజ్ ఈక్వల్ టు ఈడీ అవుతుంది. అంటే ఈడీ ఈజ్ ఈక్వల్ టు 7.2 సెంటీమీటర్స్ అనేటువంటిది ఈడీ విలువ అవుతుంది. కాబట్టి దీన్ని ఈ సరూప త్రిభుజ నియమాలను అనుసరించి మనము ఈ తెలియని విలువను కూడా కనుక్కోవడానికి అవకాశం ఉంది. 90 సెంటీమీటర్ల ఎత్తుగల ఒక బాలిక ఒక దీపప్ స్తంభం నుండి దూరంగా 1.2 మీటర్ల సెకండ్ల వేగంతో నడుస్తోంది. దీపప్ స్తంభం ఎత్తు 3.6 మీటర్లైనా 4 సెకండ్ల తర్వాత బాలిక నీడ పొడవు ఎంత ఉంటుంది అనేది కనుక్కోమన్నాడు. అంటే ఇది ఒకటి, ఒక బాలిక ఇక్కడ 90 సెంటీమీటర్ల పొడవు ఉందట, ఇదేమో 1.2, ఇది మొత్తం కలిసి 3.6 మీటర్లు. 3.6 మీటర్లు అంటే 360 సెంటీమీటర్లు ఉంది ఇది ఒకటి. ఇప్పుడు బాలిక ఇక్కడి నుంచి ఇక్కడికి నడుస్తుంది, అంటే 1.2 × 4 అంటే 120 × 4 కాబట్టి 485 సెంటీమీటర్ల దూరం ఉంది. ఈ అమ్మాయి నీడ ఎక్స్ అయినట్టయితే మనం ఎక్స్ విలువ కనుక్కోవాలి ఇప్పుడు. కాబట్టి ఇదిని ఏ బి సి డిఈ అందాం. ఇక్కడ ఏబి దీపప్ స్తంభం పొడవు, ఏబి దీపప్ స్తంభ పొడవు, దీపస్తంభ పొడవు, సిడి అమ్మాయి, ఏడి ప్రయాణం అంటే అమ్మాయి ప్రయాణించిన దూరం, ఏడి అమ్మాయి ప్రయాణించిన దూరం, ప్రయాణించిన దూరం, ప్రయాణించిన దూరం 480 సెంటీమీటర్లు. ఈడి నీడ, దాన్ని ఎక్స్ అందాం. మనం ఎక్స్ విలువ కనుక్కుంటే మన సమస్య తీరిపోతుంది. ఇప్పుడు దీని మొత్తాన్ని ఎలా రాయొచ్చు అంటే ఏబి డివైడెడ్ బై సరూప త్రిభుజాల నియమానుసరించి సిడి ఈజ్ ఈక్వల్ టు ఏడి ప్లస్ డిఈ డివైడెడ్ బై ఈ త్రిభుజాన్ని అనుసరించి ఈడి అని రాయాలి. ఇప్పుడు ఏబి అనేటువంటిది 360, మనకి ఈడి తెలియదు, సిడి 90, ఏడి మనకు వచ్చినటువంటిది ఏడి 480.
ప్లస్ డిఈఎక్స్ డివైడ్ బై ఎక్స్ 9436. కాబట్టి 4x ఈజ్ ఈక్వల్ టు 480 ప్లస్ ఎక్స్, 3x ఈజ్ ఈక్వల్ టు 480, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 480/3, 3 16 160. అంటే 160 సెంటీమీటర్ల దూరంలో అమ్మాయి యొక్క నీడ పడుతూ ఉంటుంది. ఇది కొద్దిగా గమనించాల్సిన విషయం. ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు 1.2 మీటర్ల సెకండ్ల వేగంతో ప్రయాణిస్తుంది. కాబట్టి అది ఎన్ని సెకండ్లలో ప్రయాణం చేసింది? 4 సెకండ్లు. కనుక 1.2 మీటర్లని సెంటీమీటర్లోకి మార్చి, అంటే వేగము ఇంటూ కాలము ఈజ్ ఈక్వల్ టు దూరము. కాబట్టి ఈ దూరం అనేటువంటిది 480 మీటర్లు అవుతుంది. ఇప్పుడు ఇంకొక లెక్క చూద్దాం. ఈ రెండో లెక్కలో త్రిభుజం ఏబిడి, త్రిభుజము పిక్యూ, త్రిభుజం పిక్యూడి ఇలా ఇచ్చాడు. ఏబి విలువ ఎక్స్ అని ఇచ్చాడు, సిడి వై అని ఇచ్చాడు, పిక్యూ జెడ్ అని ఇస్తే 1/x ప్లస్ 1/y ఈజ్ ఈక్వల్ టు 1/z అనేది చూపించాలి మనం. కాబట్టి దీన్ని కనుక చూసినట్టయితే బీక్యూ డివైడెడ్ బై, ఇప్పుడు త్రిభుజ స్వరూప నియమాలను అనుసరించి బీక్యూ డివైడెడ్ బై బీడీ ఈజ్ ఈక్వల్ టు ఏబి డివైడెడ్ బై సిడి అని కూడా రాయొచ్చు మనం. కాబట్టి దీన్ని ఇంకొక విధంగా కూడా రాయొచ్చు. దీన్ని బీక్యూ డివైడెడ్ బై బీడి ఈజ్ ఈక్వల్ టు పిక్యూ డివైడెడ్ బై సిడి. దీన్ని ఒకటి అందాం. ఇదే విధంగా ఏబి పిక్యూ సిడిలను కూడా దృష్టి పెట్టుకొని రాసినట్టయితే మనం చేసేది క్యూడి డివైడెడ్ బై బీడి ఈజ్ ఈక్వల్ టు క్యూడి డివైడెడ్ బై బీడి ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు పిక్యూ బై సిడి అని వచ్చింది. కాబట్టి ఇక్కడ పిక్యూ డివైడెడ్ బై ఏబి అని కూడా రాయొచ్చు. కాబట్టి ఈ రెండు నిట్ని అనుసరించి పిక్యూ బై ఏబి 1, 2ని కూడినట్టయితే బీక్యూ ప్లస్ క్యూడి డివైడెడ్ బై బీడి ఇజ్ ఈక్వల్ టు పిక్యూ కామన్గా ఉంది, పిక్యూ డివైడెడ్ బై సిడి ప్లస్ పిక్యూ డివైడెడ్ బై ఏబి. కానీ బీక్యూ అంటే మనకు తెలియదు, బీక్యూ ప్లస్ క్యూడి ఇజ్ ఈక్వల్ టు బీడి, దేర్ఫోర్ బీడి బీడి క్యాన్సిల్ అయిపోతుంది, 1 అవుతుంది. పిక్యూ అంటే జెడ్, జెడ్ డివైడెడ్ బై సిడి, సిడి అంటే వై, ప్లస్ పిక్యూ అంటే జెడ్ డివైడెడ్ బై ఏబి అంటే ఎక్స్. కాబట్టి ఇక్కడ జెడ్ అనేటువంటిది కామన్ వచ్చింది కాబట్టి 1 = z (1/x + 1/y). కాబట్టి దీని మొత్తాన్ని ఏమని రాయొచ్చు అంటే 1/x + 1/y = 1/z అని రాయొచ్చు. ఈ విధంగా మనము స్వరూప త్రిభుజ నియమాలను అనుసరించి ఎత్తులు దూరాలు కనుక్కోవచ్చు, తెలియని భుజాల విలువలను కనుక్కోవడానికి కూడా దీన్ని వాడుతూ ఉంటాం. రెండు స్వరూప త్రిభుజాల వైశాల్యముల నిష్పత్తి వాటి అనురూప భుజాల నిష్పత్తి వర్గమునకు సమానం. అంటే రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క వైశాల్యాలు గనక వాటి యొక్క భుజాల వైశాల్యాల నిష్పత్తి వాటి యొక్క భుజాల నిష్పత్తి యొక్క వర్గానికి సమానంగా ఉంటుందని చూపించాలి మరి మనం. అంటే మొదట దత్తాంశం ఏమి ఇచ్చాడో చూద్దాం. దత్తాంశం ఏబిసి త్రిభుజం పిక్యూఆర్కి అనురూపంగా ఉంది. అంటే ఇలా తీసుకున్నాం, ఏబిసి అనే త్రిభుజం తీసుకున్నాం, పిక్యూఆర్ అనే త్రిభుజం తీసుకున్నాం. కాబట్టి త్రిభుజం ఏబిసి పిక్యూఆర్కి అనురూపంగా ఉంది అని చెప్తున్నాం మనం. ఇప్పుడు రెండు సరూప త్రిభుజాల వైశాల్యములు నిష్పత్తి అన్నాడు. కాబట్టి ఇక్కడ మనం నిరూపించాల్సింది సారాంశం. సారాంశం ఏమని రాయాలంటే ఏబి స్క్వేర్ డివైడెడ్ బై పిక్యూ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ డివైడెడ్ బై క్యూఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ డివైడెడ్ బై పిఆర్ స్క్వేర్ అని రాయాలి.
ఇది నిరూపించాలి. ఇది నిరూపించాలంటే ఫస్ట్ మొదట మనం వైశాల్యాల గురించి మాట్లాడాలి. వైశాల్యం గురించి మాట్లాడాలంటే నిర్మాణం చేయాలి. ఏ నుంచి భూమి మీదకి ఒక లంబపాదం గీసాం, పి నుంచి దీనికి ఒక లంబపాదం గీసాం. ఈ లంబపాదాలని మనం ఏమనుకుందామంటే ఎంఎన్ అనేటువంటి లంబపాదాలు అనుకుందాం. అనుకుంటే ఇక్కడ నిర్మాణం, దీంట్లో రాయాల్సింది నిర్మాణం. ఈ నిర్మాణంలో ఏ నుండి బీసీకి, బీసీకి గీసిన లంబపాదం, లంబపాదం ఎం. అదే మాదిరిగా పి నుండి క్యూఆర్కి గీసిన లంబపాదం, గీసిన లంబపాదం ఎన్. ఇప్పుడు మనం ఏమని నిరూపించాలంటే ఈ త్రిభుజ వైశాల్యాల యొక్క నిష్పత్తి వాటి యొక్క అనురూప భుజాల వర్గానికి సమానంగా ఉంటుంది అని నిరూపించాలి. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఉపపత్తి. ఏమని ఇచ్చాడు మనకి? త్రిభుజం ఏబిసి అనేటువంటిది త్రిభుజం పిక్యూఆర్కి సరూపంగా ఉంది అన్నాడు. త్రిభుజము ఏబిసి వైశాల్యము డివైడెడ్ బై త్రిభుజం పిక్యూఆర్ వైశాల్యం, ఇది వైశాల్యం. ఇదే మాదిరిగా ఇది వైశాల్యం ఇజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బీసీ ఇంటూ ఏఎం డివైడెడ్ బై హాఫ్ ఇంటూ పిఎన్ ఇంటూ క్యూఆర్. దిస్ ఇస్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ క్యాన్సిల్, ఇది ఒకటి అందాం. ఇప్పుడు దీన్ని సూక్ష్మంగా రాస్తే బీసీ డివైడెడ్ బై పిఎన్ ఇంటూ ఏఎం డివైడెడ్ బై క్యూఆర్. కానీ ఈ రెండు సరూప త్రిభుజాలు అన్నాడు. సరూప త్రిభుజాలు అన్నప్పుడు యాంగిల్ ఎం ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎన్, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ. ఇది మనకు కావాల్సింది, అంటే కోణాలు సమానం. ఇదే మాదిరిగా యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అవుతుంది. ఇది కొద్దిగా గమనించాల్సిన విషయం. కాబట్టి త్రిభుజ స్వరూప నియమాలను అనుసరించి ఏబి డివైడెడ్ బై పిక్యూ ఈజ్ ఈక్వల్ టు, దీని ఏమని రాయతంటే ఏబి డివైడెడ్ బై పిక్యూ ఈజ్ ఈక్వల్ టు బీసీ డివైడెడ్ బై క్యూఆర్ అని కూడా రాయొచ్చు మనం. కాబట్టి దీన్ని లేదా ఇట్లా కూడా రాయొచ్చు, ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏఎం డివైడెడ్ బై పిఎన్ అని కూడా రాయొచ్చు. కాబట్టి అపురూప అనురూప భుజాలు సమానంగా ఉంటాయి కనుక. కాబట్టి ఏఎం బై పిఎన్ని మనము ఇంకొక రకంగా కూడా రాయొచ్చు. దీన్ని ఒకటి అన్నాం కాబట్టి ఇదొకటి. దీన్ని కనుక దృష్టి పెట్టుకున్నట్టయితే దిస్ ఇస్ ఈక్వల్ టు ఇంకొకటి కూడా రాయొచ్చు, బీసీ డివైడెడ్ బై, దీన్ని ఇదే మాదిరిగా బీసీ డివైడెడ్ బై, ఎందుకంటే భుజాలు కనుక సమానంగా అయినట్టయితే బీసీ డివైడెడ్ బై క్యూఆర్ అని కూడా రాయొచ్చు. బీసీ డివైడెడ్ బై క్యూఆర్ అని రాయొచ్చు. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే బీసీ బై క్యూఆర్ ఇజ్ ఈక్వల్ టు ఏబి బై పిక్యూ అని రాయొచ్చు, ఏఎం బై పిఎన్ ఇజ్ ఈక్వల్ టు ఏబి బై పిక్యూ అని రాయొచ్చు. కాబట్టి ఇది రెండు. దేర్ఫోర్ రెండు ఒకటి నియమాన్ని అనుసరించి, ఒకటి రెండు నుండి, ఒకటి రెండు నుండి ఏఎం డివైడెడ్ బై పిఎన్ బదులు ఏబి బై పిక్యూ అని రాయొచ్చు, బీసీ బై బీసీ డివైడెడ్ బై క్యూఆర్ ఇజ్ ఈక్వల్ టు ఏబి బై పిక్యూ అని రాయొచ్చు. అంటే ఏబి డివైడెడ్ బై పిక్యూ ఇంటూ ఏబి డివైడెడ్ బై పిక్యూ అవుతుంది. కాబట్టి ఏబి బై పిక్యూ, దేర్ఫోర్ దిస్ ఇస్ ఈక్వల్ టు, దీని ఏమని రాయొచ్చు అంటే ఏబి స్క్వేర్ డివైడెడ్ బై పిక్యూ స్క్వేర్ అని కూడా రాయొచ్చు. ఏబి స్క్వేర్ డివైడెడ్ బై పిక్యూ స్క్వేర్ అని రాయొచ్చు. అంటే ఈ త్రిభుజ వైశాల్యం బై త్రిభుజము పిక్యూఆర్ వైశాల్యము ఏబి స్క్వేర్ భుజం యొక్క వర్గాల మొత్తానికి వర్గానికి సమానమవుతుంది. ఇదే విధంగా మనం కనుక దృష్టి పెట్టుకున్నట్టయితే
ఇదే విధంగా మనం త్రిభుజం ఏబిసి వైసా ఇదే విధంగా తీసుకున్నట్టయితే మనము ఏమని రాయొచ్చు అంటే ఏబీ బై ఏబి స్క్వేర్ డివైడెడ్ బై పీక్యూఆర్ స్క్వేర్ అయినప్పుడు ఇదే విధంగా బీసీ స్క్వేర్ డివైడెడ్ బై క్యూఆర్ స్క్వేర్ అని కూడా రాయొచ్చు మనం. కాబట్టి ఇక్కడ త్రిభుజం ఏబిసి అనేటువంటిది త్రిభుజం పీక్యూఆర్కి సరూపం కనుక అండ్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ కనుక యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్, ఇదే విధంగా యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి కాబట్టి యాంగిల్ ఎం ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎన్ కనుక ఇది కనుక దృష్టి పెట్టుకున్నట్టయితే ఏఎం డివైడెడ్ బై దీన్ని ఇట్లా కూడా రాయచ్చు ఏఎం డివైడెడ్ బై పిఎన్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏసి డివైడెడ్ బై పిఆర్ అని రాయొచ్చు ఏసీ డివైడెడ్ బై పిఆర్. కానీ ఇంకొకటి కూడా ఉంది దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏఎం బై పిఎన్ అంటే ఏసీ బై పిఆర్ అని కూడా రాయొచ్చు. కాబట్టి మొదటి సమీకరణం నుంచి కనుక చూసినట్టయితే మనం ఏసీ బై పిఆర్ ఏసీ డివైడెడ్ బై పిఆర్ అయినప్పుడు న్యాచురల్గా బీసీ డివైడెడ్ బై క్యూఆర్ కూడా అవుతుంది. దేర్ఫోర్ దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు బీసీ డివైడెడ్ బై క్యూఆర్ కూడా అవుతుంది. కాబట్టి దీన్ని కనుక దృష్టి పెట్టుకున్నట్టయితే బీసీ డివైడెడ్ బై క్యూఆర్ అంటే ఏఎం బై పిఎన్, కాబట్టి ఏఎం బై పిఎన్ కూడా ఆల్రెడీ ఉంది కాబట్టి ఏసీ బై పిఆర్ అవుతుంది. కాబట్టి మొదటి దీని మూడు అందాం. దేర్ఫోర్ మూడు ఒకటి నుండి మనం చెప్పదలసిన విషయం ఏంటంటే ఏఎం డివైడ్ బై పిఎన్ని బీసీ బై క్యూఆర్ అని రాయొచ్చు. కాబట్టి బీసీ స్క్వేర్ డివైడ్ బై క్యూఆర్ స్క్వేర్ అని కూడా రాయొచ్చు. కాబట్టి ఆల్రెడీ బీసీ డివైడెడ్ బై ఏబీ స్క్వేర్ డివైడ్ బై పీక్యూ స్క్వేర్ అయింది, బీసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ డివైడ్ బై క్యూఆర్ స్క్వేర్ కూడా అయింది కనుక ఈ ఒకటి రెండు మూడును అనుసరించి మనం చెప్పేది ఏంటంటే త్రిభుజం యొక్క ఏబీసీ అనేటువంటి త్రిభుజ వైశాల్యము పీక్యూఆర్ అనే త్రిభుజ వైశాల్యాలు కనుక సరూపంగా ఉన్నట్టయితే సిమిలర్గా ఉన్నట్టయితే వీటి యొక్క భుజాల యొక్క వర్గాల నిష్పత్తి కూడా సమానంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒకటి రెండు మరియు మూడును అనుసరించి మూడు నుంచి మనం చేయాల్సిన పని ఏంటంటే ఏబీ స్క్వేర్ డివైడెడ్ బై ఏబీ బై పీక్యూ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ డివైడెడ్ బై క్యూఆర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ డివైడెడ్ బై పిఆర్ స్క్వేర్ అని కూడా రాయొచ్చు. ఏసీ డివైడెడ్ బై పిఆర్ స్క్వేర్ ఏసీ డివైడెడ్ బై పిఆర్ స్క్వేర్ అని కూడా రాయొచ్చు. కాబట్టి ఇదే ప్రొసీజర్లో ఏసీ డివైడెడ్ బై పిఆర్ స్క్వేర్ అని కూడా రాయొచ్చు. కాబట్టి ఇట్లా కనుక రాసినట్టయితే ఈ సరూప త్రిభుజాల యొక్క వైశాల్యాల నిష్పత్తి ఈ నిష్పత్తి ఏబీసీ వైశాల్యము డివైడెడ్ బై పీక్యూఆర్ వైశాల్యాల నిష్పత్తి న్యాచురల్గా వాటి భుజాల వర్గాలకి సమానంగా ఉంటుంది. దీన్ని ఆధారంగా చేసుకొని ఒక ట్రెపీజియంలో వాటి యొక్క కర్ణాలు కనుక ఓ దగ్గర ఖండించినట్టయితే ఏబీ ఈజ్ ఈక్వల్ టు సిడి అయ్యే విధంగా ఉన్నట్టయితే ఏమవుతాయో చూద్దాం. ఇది రెండో లెక్కలో చూద్దాం. ఏబీసీడీలో ఏబీ డీసీకి సమాంతరంగా ఉంది, కర్ణాలు ఏసీబీడీలు ఓ వద్ద ఖండించుకుంటాయి, ఏబీ ఈక్వల్ టు టూ టైమ్స్ ఆఫ్ సిడి అయినట్టయితే త్రిభుజాలు ఏఓబి మరియు సిఓడి వైశాల్యముల నిష్పత్తి కనుగొనండి అన్నాడు. అంటే దీని ఆంతర్యం ఏంటంటే ఒక ట్రెపీజియం ఉంది, ఇట్లా ఉంది, ట్రెపీజియంలో రెండు పొడవులు సమానంగా ఉంటాయి, రెండు పొడవులు అసమానంగా ఉంటాయి. ఏబిసిడి అనేది ట్రెపీజియం, ఏసి అనేటువంటిది ఒక కర్ణం, బీడి ఒక కర్ణం, ఈ రెండు ఓ వద్ద ఖండించుకున్నాయి. కానీ మనకిచ్చిన విషయం ఏంటంటే ఏబీ అనేటువంటిది టూ టైమ్స్ ఆఫ్ సిడి అని ఇచ్చాడు, అంటే రెండు రెట్లు సిడీకి ఎక్కువ ఉంది అని అంటాడు. అంటే ఒకవేళ సిడి 2 సెంటీమీటర్లు ఉంటే ఏబీ అనేది 4 సెంటీమీటర్లు ఉంటాయి.
కాబట్టి ఏసీ బీడీలు కర్ణాలు ఏసీ బీడీల ఖండన బిందువు ఓ ఫైన్. ఇప్పుడు ఖండన బిందువు అనుకున్నప్పుడు ఓ అనేటువంటిది ఈ రెండింటికి ఉమ్మడి ఖండన బిందువు కనుక ఓ వద్ద చేసే కోణం సిఓడి కోణం అనేటువంటిది ఏఓబి కోణానికి సమానం. కాబట్టి ఇది కనుక చూసినట్టయితే వాటిని ఏమంటామంటే శీర్షాభిముఖ కోణాలు అని అంటాం. కాబట్టి యాంగిల్ ఏఓబి ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ సిఓడి శీర్షాభిముఖ కోణాలు. శీర్షాభిముఖ కోణాలు ఇదే మాదిరిగా ఇంకొకటి కనుక చూసినట్టయితే ఓఏబి కోణం అనేటువంటిది యాంగిల్ ఓఏబి ఇజ్ ఈక్వల్ టు ఇదే మాదిరిగా చూసినట్టయితే యాంగిల్ ఓసిబికి సమానమవుతూ ఉంటుంది. లేదా యాంగిల్ ఏ యాంగిల్ ఓఏబి ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఓఏడికి సమానం యాంగిల్ ఓసిడికి సమానం. అంటే ఈ కోణం అనేటువంటిది ఈ కోణానికి సమానమవుతూ ఉంటుంది. ఇవి ఏకాంతర కోణాలు అని అంటూ ఉంటాం. కాబట్టి యాంగిల్ ఓఏబి ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఓసిడికి సమానం. కారణం ఏకాంతర కోణాలు ఓకే. నౌ ఏకాంతర కోణాలు అయినప్పుడు ఈ త్రిభుజం ఏఓబి వైశాల్యము త్రిభుజం ఓసిఓడి వైశాల్యాల యొక్క నిష్పత్తి ఎలా ఉంటుందో చూద్దాం. త్రిభుజం ఏఓబి బై త్రిభుజం సిఓడిల వైశాల్యాల నిష్పత్తి కనుక చూసినట్టయితే దీనికి ఒక నిర్మాణం కూడా చేయడానికి అవకాశం ఉంది. త్రిభుజం ఏఓబి వైశాల్యం త్రిభుజం సిఓడి వైశాల్యాలు కనుక నిష్పత్తి కనుక దృష్టి పెట్టుకుంటే ఇక్కడి నుంచి ఒక లంబం గీసాం దీన్ని ఎన్ అందాం, ఇక్కడి నుంచి ఒక లంబం గీసాం దీన్ని ఎం అందాం. అప్పుడు ఏమవుతుందంటే హాఫ్ ఇంటూ ఏబి ఇంటూ ఓఎన్ డివైడెడ్ బై హాఫ్ ఇంటూ సిడి ఇంటూ ఓఎం అవుతుంది. కానీ ఇందాక రెండు సరూప ఈ రెండు సరూప త్రిభుజాలు త్రిభుజం ఏఓబి త్రిభుజం సిఓడి సరూప త్రిభుజాలు కనుక ఇవి కనుక త్రిభుజాలు అయిన సరూప త్రిభుజాలు కనుక మనం చూసినట్టయితే స్వరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి వాటి యొక్క భుజాల వర్గాలకు సమానము అని మనం నేర్చుకున్నాం. కాబట్టి ఇప్పుడు దీన్ని కనుక దృష్టి పెట్టుకున్నట్టయితే ఓఎంఓఎన్ అనేటువంటిది ఇవి ఎత్తులు మాత్రమే. కానీ ఒరిజినల్గా భుజాలు కనుక చూసినట్టయితే ఏబిసిడికి సమానం. కాబట్టి దీని ఏమని రాయొచ్చు అంటే ఏబి స్క్వేర్ డివైడెడ్ బై సిడి స్క్వేర్ అని కూడా రాయొచ్చు. ఇక్కడ భుజాలు ఇక్కడ మనం సూత్రం ఏం రాయొచ్చు అంటే రెండు సరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి భుజాల వర్గాలకు సమానం. ఇది మనకు తెలుసు. కాబట్టి ఏబి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ ఏబి స్క్వేర్ డివైడ్ బై సిడి స్క్వేర్. కానీ ఏబి ఈక్వల్ టు 2 times of CD అని ఇచ్చాడు. కాబట్టి దీని కనుక దృష్టి పెట్టుకున్నట్టయితే సిడి 2 times of CD హోల్ స్క్వేర్ డివైడ్ బై సిడి స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 4 divided by 1. అంటే త్రిభుజం ఏఓబి డివైడెడ్ బై త్రిభుజం సిఓడి అనేటి యొక్క నిష్పత్తి 4:1 ratio ఉంటుంది. కాబట్టి
త్రిభుజం ఏబిసిడి లోపల ఏబి గనక డిసికి సిడికి సమాంతరంగా ఉంటే త్రిభుజం ఏఓబి వైశాల్యము త్రిభుజం సిఓడి వైశాల్యానికి 4 రెట్లు ఉంటుంది అని కనుక్కోవడం జరిగింది. దీన్ని ఆధారంగా చేసుకొని ఇంకొన్ని లెక్కలు చేద్దాం. ఇక్కడ చిన్న విషయం ఏం చెప్పాడంటే, ఒక లంబకోణ త్రిభుజం తీసుకున్నాడు. ఈ లంబకోణ త్రిభుజం కనుక తీసుకున్నట్టయితే ఏబిసి అనేటువంటిది ఒక లంబకోణ త్రిభుజం. ఈ భుజాన్ని ఏ అన్నాం, ఈ భుజాన్ని బి అన్నాం, ఈ భుజాన్ని సి అన్నాం. దీంట్లో ఇక్కడ బీసీ మీద ఒక సమబాహు త్రిభుజం గీశాడు. దీన్ని కాసేపు బీడి అందాం. ఏబి మీద కూడా ఒక సమబాహు త్రిభుజం గీశాడు. ఇది కాస్త ఏబిసిడిఈ అందాం. ఇదే మాదిరిగా ఇక్కడ ఒక సమబాహు త్రిభుజం గీశాడు. దీనికి కాసేపు ఎక్కువ అందాం. అయితే మనం చేయాల్సిన పనల్లా త్రిభుజము ఏబిసి వైశాల్యం, యాక్చువల్గా దీంట్లో ప్రూవ్ చేయాల్సిందల్లా త్రిభుజం ఏఎఫ్సి వైశాల్యము ఈక్వల్ టు త్రిభుజము ఏబిఈ వైశాల్యము ప్లస్ త్రిభుజము బీసీడి వైశాల్యం. త్రిభుజం బీసీడి వైశాల్యం ఇది మనం చేయాల్సిందే. అంటే దీంట్లో బీసీడి త్రిభుజం లోపల త్రిభుజం బీసీడిలో బీడి ఈజ్ ఈక్వల్ టు సిడి, అంటే భుజాలు సమానం, సమబాహు త్రిభుజం. ఈ బేస్ అనేటువంటి సమానంగా ఉండాల్సిన పని లేదు. సమబాహు త్రిభుజ వైశాల్యం కనుక చూస్తే సమబాహు త్రిభుజ వైశాల్యం కొద్ది కనుక చూసినట్టయితే √3/4 ఏ స్క్వేర్, అంటే భుజము స్క్వేర్, అంటే దీన్ని ఏమైనా రాయొచ్చు √3/4 బీసీ స్క్వేర్ అని కూడా రాయొచ్చు, ఎందుకంటే ఏ అనేటువంటిది భుజమైంది కనుక. ఇదే మాదిరిగా త్రిభుజం ఏబిఈ కనుక చూసినట్టయితే √3/4 c² ఈజ్ ఈక్వల్ √3/4 c² అంటే √3/4 ఇంటూ ఏబి స్క్వేర్ అవుతుంది. ఇదే మాదిరిగా త్రిభుజం ఏసిఈఎఫ్ తీసుకున్నట్టయితే త్రిభుజం ఏసిఎఫ్ కనుక తీసుకుంటే √3/4 b² దీన్ని √3/4 ఇంటూ ac² అని రాయొచ్చు. అంటే ఈ త్రిభుజం యొక్క వైశాల్యాలు ఈ రకంగా ఉన్నాయి, సమబాహు త్రిభుజాలు కనుక. ఇప్పుడు ఏబిసి లంబకోణ త్రిభుజం, త్రిభుజం ఏబిసి లంబకోణ త్రిభుజం పైథాగరస్ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకున్నట్టయితే ac² ఈజ్ ఈక్వల్ టు ab² ప్లస్ bc² అవుతుంది. కానీ దీని మీద గడ్డబడ్డ త్రిభుజ వైశాల్యం కనుక చూసినట్టయితే √3/4 ac² అంటే √3/4 ac² అంటే b² √3/4 b² ఈజ్ ఈక్వల్ టు మళ్ళా దీనికి ac² ఇది వచ్చేసింది, అంటే √3/4 b² అని రాశాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు ab² కనుక చూసినట్టయితే √3/4 c² ప్లస్ √3/4 a² అవుతుంది. అన్ని చోట్ల √3/4 కామన్గా ఉంది కనుక తీసేసినట్టయితే b² ఈజ్ ఈక్వల్ టు c² ప్లస్ a² అని వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం అనుకున్నది ఒక లంబకోణ త్రిభుజము 3 భుజాలపై సమబాహు త్రిభుజాలు గీయబడ్డాయి, అంటే వాటి వైశాల్యాలు కనుక చూసినట్టయితే ఈ కర్ణము మీద గీసినటువంటి
త్రిభుజ వైశాల్యము మిగిలిన రెండు భుజాలకి సమానంగా ఉంది అని తెలిసింది. కాబట్టి మొత్తం మీద కనుక చూసినట్టయితే త్రిభుజము ఏఎఫ్సి ఇజ్ ఈక్వల్ టు దీన్ని త్రిభుజము ఏబిఈ త్రిభుజం ఏబిఈ వైశాల్యము ప్లస్ త్రిభుజం బీసీడి వైశాల్యానికి సమానంగా ఉంటుంది అని తెలిసిపోయింది. ఇది ఇదే విధంగా మనం ఇంకొక లెక్క కనుక గమనించినట్టే ఇది త్రిభుజం మీద గీసాం. ఇదే ఒక చతురస్రం మీద కనుక గీసినట్టయితే దాని యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంటుందో రెండు లెక్కలు చూద్దాం. ఒక చతురస్రంపై గీసిన సమబాహు త్రిభుజ వైశాల్యము ఆ చతురస్ర కర్ణముపై గీసిన సమబాహు త్రిభుజ వైశాల్యంలో సగం ఉంటుంది అని చూపించాలి. ఒక చతురస్రం తీసుకుందాం. చతురస్రంలో నాలుగు భుజాలు సమానంగా ఉంటాయి, ఏబిసిడి, బీడి అనేది కర్ణం. ఈ భుజం అనేటువంటిది ఏ కింద పరిగణించబడుతున్నట్టయితే ఇది కూడా ఏ అవుతుంది. దీనిపై ఒక సమబాహు త్రిభుజం గీసాం. ఇదేవిధంగా కర్ణం మీద కూడా ఒక సమబాహు త్రిభుజం గీసాం. ఇది డి అందాం, దీన్ని ఎఫ్ అందాం. ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే ఒక చతురస్రంపై గీసిన సమబాహు త్రిభుజ వైశాల్యము ఆ చతురస్ర త్రిభుజ వైశాల్య ఆ చతురస్ర కర్ణంపై గీసిన సమబాహు త్రిభుజ వైశాల్యంలో సగం ఉంటుంది అని చెప్పాలి. అంటే త్రిభుజం బీడిఎఫ్ ఇజ్ ఈక్వల్ టు త్రిభుజం హాఫ్ ఆఫ్ బీసీడి వైశాల్యంలో సగం ఉంటుందని చెప్పాలి. అంటే బీడిఎఫ్ ఇజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ బీసీడి అని కనుక చెప్పగలిగితే మన సమస్య సాధన అవుతుంది. ఇప్పుడు ఏబిసిడి చతురస్రం, ఏబిసిడి చతురస్రం బీడి కర్ణం, బీడి కర్ణం తర్వాత ఒకవేళ ఏబి ఇజ్ ఈక్వల్ టు సిడి, ఏడి ఇజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ, చిత్రస్రం కనుక భుజాలు సమానం కాబట్టి బీడి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే 2a² అవుతుంది. బీడి కర్ణాన్ని కాసేపు బీడి ఇజ్ ఈక్వల్ టు స్మాల్ డి అందాం, కర్ణాన్ని డి అందాం కాబట్టి డి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2a² డి ఇజ్ ఈక్వల్ టు √2a అవుతుంది. ఇప్పుడు త్రిభుజం బీసీడి భుజం కనుక ఏ అయినట్టయితే త్రిభుజం బీసీడీలో రెండు భుజాలు సమానంగా ఉన్నాయనుకుందాం. త్రిభుజం బీసీడి సమబాహు త్రిభుజం, సమబాహు త్రిభుజం, సమబాహు త్రిభుజం కనుక సమబాహు త్రిభుజ వైశాల్యం బీ త్రిభుజం బీసీడి వైశాల్యం ఇజ్ ఈక్వల్ టు √3/4a² అవుతుంది. కాబట్టి ఇదే విధంగా చూసినట్టయితే త్రిభుజము బీఎఫ్డి వైశాల్యం, త్రిభుజము బీఎఫ్డి వైశాల్యం ఇజ్ ఈక్వల్ టు √3/4d² ఎందుకంటే డి అనేటువంటిది కర్ణం, దాన్నే భుజం కింద పరిగణిస్తున్నాం కాబట్టి ఇప్పుడు కనుక దృష్టి పెట్టుకుంటే √3/4d అంటే √2a కాబట్టి √2a² అవుతుంది. కాబట్టి దిస్ ఇస్ ఈక్వల్ టు √3/4 ఇది కాస్త 2a² అవుతుంది. ఇప్పుడు మనము చూసినట్టయితే దిస్ ఇస్ ఈక్వల్ టు 2 √3/4 a² 2 √3/4 a² అనేది త్రిభుజ బీసీడి వైశాల్యానికి సమానం కాబట్టి దిస్ ఇస్ ఈక్వల్ టు 2 times ఆఫ్ బీసీడి వైశాల్యం, త్రిభుజం బీసీడి వైశాల్యం.
अंटे त्रिभुजम बीएफडी वैशाल्यमु त्रिभुजम बीएफडी वैशाल्यमु ఎంత ఉందంటే 2 టైమ్స్ ఆఫ్ బీసీడీ వైశాల్యానికి సమానంగా ఉంది. కాబట్టి ఈ కాన్సెప్ట్ లోపల మనం ఆలోచించాల్సింది ఏంటంటే త్రిభుజము బీడీఎఫ్ అనేటువంటిది ఈ త్రిభుజం యొక్క బీసీడీ వైశాల్యానికి 2 రెట్లు ఉంది అని అంటే త్రిభుజం యొక్క బీడీఎఫ్ వైశాల్యం అనేది 2 రెట్లు ఉంది అంటే ఈ వైశాల్యం అనేటువంటిది దీన్ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే మొత్తం ఇది వస్తుంది అని చెప్తాం. కాబట్టి మనం నిరూపించదలుచుకున్న విషయం ఏంటంటే త్రిభుజము బీడీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ ట్రయాంగిల్ బీసీడి అవుతుందని నిరూపించాలి మనం. కాబట్టి ఇది సరిపోతుంది. ఇదే ఒక త్రిభుజం లోపల ఏబిసి అనే ఒక త్రిభుజం లోపల 2 మధ్య బిందువులు తీసుకొని దానికి ఒక సమాంతర రేఖ గీసినట్టయితే వాటి యొక్క నిష్పత్తి ఎలా ఉంటుందో కూడా నెక్స్ట్ లెక్కలో చూద్దాం.